అండ్ కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా మన మా పీసీసీ ప్రెసిడెంట్ గారు దీక్ష చేయడం జరిగింది హైదరాబాద్ కాడ. రేపు సోమవారం 27వ తారీఖు రోజు మేము ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ జరిగింది. దానికి భాగంగా ఈ రోజు బంధుకు సంబంధించినటువంటి వ్యాపార వేత్తలు నేరుగా వాళ్ళకి వచ్చి రిక్వెస్ట్ చేసి సోమవారం రోజు పార్టీ రిక్వెస్ట్ చెప్తాం. లేదండి, మీరు చెప్పినట్టు మీరు ఏం చేయాలని మీరు చేయండి. మేము మా పార్టీ పరంగా మా కార్యక్రమం ఏం చేస్తాం. మేమేమో మేము ఎవరికి ఇబ్బంది పెట్టలేము, ఏ బండికి పోయి అడ్డం ఉండలేము, ఏమన్నా అంటే ఆప్షన్ మేము అందరం పార్టీ పరంగా మా పార్టీ పిలుపు వేసాయి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త రాష్ట్రవ్యాప్త బంద్ 27వ సక్సెస్ చేయాలని ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీయడం జరుగుతుంది. దీనికి దేశంలోని 19 పార్టీలు అఖిలపక్షం ఏకమై 11 అంశాల మీద భారత్ బంద్ పిలిపించడం జరిగింది. 11 అంశాల్లో లేబర్ కోడ్ ఒకటి ఉంది, వ్యవసాయ చట్టం ఉంది, పెట్రోల్ ధరలు ఉంది, నిత్యావసర వస్తువులు ఉంది, విద్యుత్ బిల్లు ఉంది, ఆ తర్వాత రకరకాల 11 అంశాలు ఉన్నాయి. ఈ 11 అంశాల విషయంలో ఈ వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికే బంధు ఈ 11 అంశాల వల్ల దేశానికి ఎటువంటి నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని తెలియజేయడానికే 21 నాడు 19 పార్టీలు కలిసి భారత్ బంధు పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము బైక్ ర్యాలీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రజలకు తెలియజేయడానికి బైక్ ర్యాలీ శాంతియుతంగా చేయడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ సహకరించి 27 సక్సెస్ చేసి 27 బంద్ సక్సెస్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా బంద్లు సంపూర్ణంగా వేస్తే నిజంగా ఈ కేంద్ర ప్రభుత్వం కదిలొచ్చి వాళ్ళు తీసుకునే నిర్ణయాలను వెనక్కి తీసుకుని వాళ్ళు ఒక డెమోక్రటిక్ సోషలిస్టు రాజ్యాన్ని నిర్మిస్తారని మేము ఆశిస్తున్నాం. అఖిలపక్ష ఆధ్వర్యంలో పట జగిత్యాల జిల్లాలో పెద్ద జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మా కమ్యూనిస్టు సోదరులు కామ్రేడ్ సోదరులు సిపిఎం సిపిఐ సిఐటిసి అదేవిధంగా న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి మా సోదరులంతా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము సామాన్య ప్రజానీకానిపై నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా గ్యాస్ ధరలు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పన్ను ద్వారా డీజిల్ ధరలు కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలపై పెంచిన నిరసనగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో రేపు 27వ తారీఖు పెద్ద ఎత్తున బంధు వ్యాపార సంస్థలు కానీ విద్యా సంస్థలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున బంధుకు సహకరించి బంధులు పాల్గొన్న విధంగా ఈరోజు వ్యాపార సంస్థలందరినీ నేరుగా కలిసే విధంగా ఈ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మేము పోవడం జరుగుతుంది. మేము అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పక్షాన మనవి చేసే ఏంటంటే ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ కానీ రాష్ట్రంలోని కేసీఆర్ గారు కానీ ఇద్దరు కూడా సామాన్య ప్రజలను నడిపించే విధంగా నిత్యావసర వస్తువులపై కానీ డీజిల్పై కానీ పెట్రోల్పై కానీ రైతులపై కానీ అన్ని విధాలా కూడా నష్టం చేసినటువంటి నిరసనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా మేము ఈ యొక్క బంధును పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు పెద్ద దిక్కు పెద్ద జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో మా కమ్యూనిస్టు సోదరుల యొక్క
ఆ సహకారంతో ప్రజల పక్షాన మేము బంద్ పిలిపించి ఈ ర్యాలీ పరంగా ఈ మోటార్ సైకిల్ ద్వారా మా వ్యాపార యొక్క వాణిజ్య సంస్థలకు వారి యజమానులను కలిసి సోమవారం బతుకు సహకరించవలసిందిగా మనవి చేస్తాం.